ఆధ్యాత్మిక కార్యక్రమాలను పండుగల విశేషాలను పట్టణ గొప్పదనాలను పాలకులు చేసే నిర్లక్ష్యాలను ప్రమాదాలను వాటి నిర్లక్ష్య వ్యవస్థను భూరాబందుల దోపిడీలను రాజకీయ నాయకుల అసమర్థతను అధికారుల ఆగడాలను పేదవాడు పడే బాధలను వాస్తవాలను ప్రజల కళ్ళకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్ ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని విశ్వనాథ ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దివాకర్ రావు. మందమరిలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు. వీరి వద్ద నుండి 80 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయంలో గత 28 రోజులుగా నిర్వహించిన ఉచిత భోజన కార్యక్రమం నేటితో ముగిసినట్లు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ఆదివారం జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులుగా సిరిపురం శ్రీనివాస్, డైరెక్టర్లుగా మాదాడి లక్ష్మీ హనుమంతరావు, సిద్ధం గంగాధర్, కడే ఎల్లయ్య, రామ్ కిషోర్ దాలియా, బొడ్డు తిరుపతి, మంతెనగట్టయ్య, గొట్టిముక్కుల శంకరయ్య, రాణిదాస్, ధర్మేందర్, పానగంటి సంధ్యారాణి, మైలారం అర్చన, కటకం హరీష్, ఇందూరి మల్లయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, పిఏసీఎస్ చైర్మన్ వెంకటేష్, టీఆర్ఎస్ కౌన్సిలర్ గాదే సత్యం, పోరెడ్డి రాజు, హరికృష్ణ, నాయకులు అత్తి సరోజ, కారుకూరి చంద్రమౌళి, రవి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
నూతన కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీరందరూ మీకు సుపరిచితులే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈనాడు అధ్యక్షులు కృపణ శ్రీనివాస్ గారు, మెంబర్ మాదర్ లక్ష్మి గారు, కోడి ఎల్లయ్య గారు, వీణా రాణి దాస్ గారు, బోడ శ్రీరామ్ కిషోర్ గారు, దాలియా సిద్ధం గంగాధర్ గారు, జట్టి చరణ్ దాస్ గారు, బొట్టు తిరుపతి గారు, మంతెన గట్టయ్య గారు, గట్టి ముగ్గుల శంకరయ్య గారు, శ్రీమతి పనికండి సంధ్యారాణి గారు, శ్రీమతి మైలారం అర్చన శ్రీనివాస్ గారు, పట్టుకం హరీష్ బాబు గారు, ఇందూరు మల్లయ్య గారు, మన పట్నాల మంత్రితోటి ఈ కమిటీ ఇక్కడ మరి వేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక దైవ కార్యక్రమం, మరొకరిగా మనం చేయడం జరుగుతుంది. కమిటీ బాగా క్రిందగా ఉంది, ఆలయం క్రిందగా ఉంది. ఎందుకంటే మనమేదో జనాన్ని ఆలయం వేయనప్పుడు బాగా గుర్తు పెట్టుకోండి, జనం ముందుంటే మనమేదో అధ్యక్షులు మనం, మనమేదో ఎమ్మెల్యే మనం, మనమేదో మెంబర్ అని తోసేసుకుంటూ ముందు పోయే కార్యక్రమం పెట్టకం దయచేసి. ముందటి ఉండాలని మనం తప్ప పెట్టి మనమే ముందుండే కార్యక్రమం అవసరం లేదు. దేవుడు కూడా ఎక్కడుంటే అక్కడే మనకు గుర్తు వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. మనకేదైతే భగవంతుడు కల్పించాడో చాలా మటుకు దీనిలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భక్తులు వాళ్ళు ఉన్నారు. ఆ భక్తులు దృష్టి పెట్టుకోండి. దీన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం పెట్టుకోవాలి మొదలు. ఎందుకంటే ఇది బ్రహ్మాండంగా పేరుసారి దాదాపు 4 లక్షలు ఇవ్వడం జరిగింది. 50 లక్షలు బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. దానికన్నా మొదలు కొంత డోనర్స్ గతంలో కొంతమంది డోనర్స్ అయితే 5-10 వేల లక్షలు చేసి వాళ్ళు కింద ఫౌండేషన్ అయితే నేను 14 లో గెలిచిన సందర్భంలో ప్రభుత్వం చక్క 40 లక్షలు ఏదో 40-50 లక్షలు కట్టి బ్రహ్మాండంగా మందిరం కడుతున్నా. ఇంకోటి మనం చేస్తున్నాం, ఆలయం బాగా పెరగాలంటే నేను ఏమడం లేదు. అయ్యగారు మనం గౌరవిస్తాం, అయ్యగారు మనం కట్నం పెట్టే కార్యక్రమం ఉండాలి. అయ్యగారు ఏదో పెడుతున్నామో దేవుని ఉండిలో కూడా మనం దేవుని బాగుపడాలంటే, దేవుని ఆదాయం కావాలంటే 5 కాదు ఏదో 100లు కాదు 10 రూపాయలు ఎక్కువగా పెరుగుతున్నాం. మీరు దృష్టి పెట్టుకోవాలి. మనం ఎన్నో ఖర్చు చేస్తాం. ఆలయం పెరగాలంటే ఆలయానికి ఉండి కూడా ప్రాధాన్యత. ఏ దేవుడు ఏ అయ్యగారు అయితే మనకు పూజ చేస్తారో మన అయ్యగారు కూడా కొంత పెట్టుకుంటే మన పుణ్యం వస్తుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. గుడి సందర్భంలో నయా ప్రయత్నానికి సంబంధం లేకుండా ఒక 10 రూపాయలు పెట్టే కోరుకుంటారు తప్ప 1 రూపాయి కూడా ఆశించకుండా ఆలోచించకుండా ఆ దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆ రకమే పనిచేసి ఇలా మీ అందరి మంచి పూజలు నిత్యం మీరు వచ్చే సందర్భంలో ఈ మధ్యలో పట్టణం ఇలా మంచి ఏమనుకోండి దిల్లు అనుకోండి దిన్న దిన్న అభివృద్ధి చెందే దిశగా మనమంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా ఈ కరోనా వ్యాధి నుంచి అందరం కోలుకునే దిశగా ఆ కరోనా వ్యాధి రాకుండా దిశగా ఈ ప్రభుత్వం ఈ గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన ప్రభుత్వం మంచిగా పరిపాలించే దిశగా ఈసారి సకాలంలో చక్కగా బ్రహ్మాండంగా వర్షాలు గురించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈ రాష్ట్రం అంతా సస్య సవ ఉండే దిశగా ఆ 3 కోటి దేవతలు కోరుకుంటూ ఈ 3 కోటి దేవతల తరఫున మనమంతా సుఖంగా ఉండాలని కోరుకుంటూ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయం అధ్యక్షునిగా మరి 2వసారి నా మీద నమ్మకంతో గౌరవ శాసనసభ్యులు దివాకర్ గారు నన్ను అధ్యక్షునిగా నియమించడం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గత పీరియడ్లో ధర్మకర్తల సహాయత గారు అందరితో కూడా మరి 3 ప్రాంతంలో ఒక షెడ్డు 10 లక్షల రూపాయలతో నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ టర్మ్లో శాసనసభ్యులు గారి ఆలోచన విధానంతో ఈ గుడి ఎక్కడైతే ఏదైతే అవసరం ఉందో అభివృద్ధి చేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ముందర కాంప్లెక్స్ కానివ్వండి, ఇంకా ఫంక్షన్ హాల్ ముందు కూడా ఇంకొక షెడ్డు నిర్మించడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని. మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్ద టెంపుల్ మంచిర్యాలకు విశ్వనాథ స్వామి టెంపుల్లో ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా తగిన సౌకర్యాలు మా పీరియడ్లో కంప్లీట్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి విశ్వనాథ ఆలయ ధర్మకర్తగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే దివంగర్ రావు గారికి చాలా అంటే అభినందన తెలియజేస్తున్నాను ఈ పదవి ఇచ్చినందుకు. ఈ పదవి ఈ కాలంలో టెంపుల్ డెవలప్మెంట్ అభివృద్ధికి చాలా కృషి చేస్తామని అనుకుంటున్నాను. రామగుండం కమిషనర్ ఈ సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా మందమరి పాత బస్టాండ్ ఏరియాలో పోలీసులు తనిఖీ చేపట్టారు.
గాలిపల్లి రాజయ్య అనే వ్యక్తి ఇంట్లో నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయని ఎస్ఐ భూమేష్కు సమాచారం రావడంతో అతని ఇంట్లో సోదాలు చేయగా 80 కిలోల నకిలీ పత్తి విత్తనాలు దొరికాయని అన్నారు. దీంతో నిందితుని అదుపులోకి తీసుకుని విచారించడంతో మండువ శ్రీనివాస్ అనే వ్యక్తి అమ్మినట్లు తెలిపాడని పోలీసులు అన్నారు. పట్టుకున్న నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయ అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. పత్తి రైతులు నకిలీ పత్తి విత్తనాలను కొనుగోలు చేసి పంటలు నష్టపోవద్దని సూచించారు. నకిలీ పత్తి విత్తనాలను అమ్మే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్ శ్రీ సత్యనారాయణ సార్, ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారం నకిలీ విత్తనాలు అమ్ముతున్నటువంటి మూటల మీద రైడ్ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినటువంటి BT3 కాటన్ విత్తనాలను, నకిలీ విత్తనాలను కొంతమంది దళారులు అమ్మి రైతులను మోసపుచ్చుతున్నారు. దానివల్ల రైతులు పంట రాక దిగుబడి రాక నష్టపోతున్నారు. అదేవిధంగా దాన్ని ఎక్కువ యూజ్ చేసినట్లయితే క్యాన్సర్ వంటి రోగాలు వచ్చి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన ఏరియా లోపల ఉండొద్దు అనే దృఢ సంకల్పంతో నకిలీ విత్తనాలు అమ్మేటువంటి వారిని పట్టుకోవడం జరుగుతున్నది. దానిలో భాగంగా ఈరోజు మందమది ఎస్ఐ భూమేష్ గారు వారి టీం ఆధ్వర్యంలో కూడా, అదేవిధంగా మన అగ్రికల్చర్ ఆఫీసర్ వీళ్ళంతా కలిసి రైడ్ చేస్తే 1.8 అంటే 180 కిలోల పత్తి, నకిలీ పత్తి విత్తనాలు తీసి దొరకడం జరిగింది. అది లోకల్లో గాలిపల్లి రాజయ్య అనే వ్యక్తిగత దొరికాయి. అతను అమాయక ప్రజలకు అమ్ముతూ వాళ్ళ మోసపుచ్చుతూ అధిక ధరలు అమ్ముకుంటూ తన కళాబంతులకు ఇటువంటి వృత్తి చేస్తున్నాడు. అతని దగ్గర నుంచి వెళ్ళి 180 కిలోల పత్తి విత్తనాలు రికవరీ చేయడం జరిగింది. అతను మండవ శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర తీసుకున్నట్టు తెలిసింది. అతను కూడా కష్టంలో తీసుకున్నాం. అతనికి డ్రైవ్ చేస్తే బెల్లంపల్లి చెందినటువంటి కెప్టెన్ రాజమల్లి అనే వ్యక్తి దగ్గర తీసుకున్నట్టు చెప్తున్నాను. ఇంకా ఇంటరాగేషన్ నడుస్తూ ఉంది. ఎంతటి వారు ఉన్నా కానీ ఇలా వదిలిపెట్టే సమస్య లేదు. డెఫినెట్గా అందరి మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రిపీటెడ్గా అఫెండ్ చేసినట్టుంటే వాళ్ళ మీద PD యాక్ట్ కూడా ఇంపోజ్ చేస్తున్నాం. మన దాదాపు 1 మంత్ క్రితం కూడా మన దగ్గర 1.5 అంటే 1 క్వింటల్ 50 కిలోల పత్తి విత్తనాలను కూడా పట్టుకోవడం జరిగింది. అతనిపై కూడా దాసు అనే వ్యక్తి, అతనిపై కూడా PD యాక్ట్ ఇంపోజ్ చేస్తున్నాం. ఎవరైనా కానీ ఇటువంటి నకిలీ విత్తనాలు అమ్మద్దని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు ముఖ్యంగా గమనించాలి, మోసపోవద్దు. మోసపోయి పంట వేసిన తర్వాత అవి సరిగా కాయక లేదా విత్తనాలు రాకుండా ఏదైతే నష్టపోవడం జరుగుతుంది కనుక ముందే గ్రహించి ఎటువంటి లూజ్ విత్తనాలు ఎవరు వాడద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏవైతే గవర్నమెంట్ అప్రూవ్ చేసినాయో అగ్రికల్చర్ ఆఫీసర్స్ కన్సల్ట్ తీసుకొని ఆ విత్తనాలు నాటినట్టుంటే పంట కూడా అధిక దిగుబడి వస్తుంది. ఒకవేళ మనకి నష్టం జరిగినట్లయితే కంపెన్సేషన్ కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక రైతులందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్టు మీకు ఏమైనా సమాచారం ఉంటే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లోకల్ పోలీస్కి ఇవ్వండి. లేకపోతే మీకు తెలిసిన ఏ పోలీస్ ఆఫీసర్కి ఇచ్చినా కానీ దాని మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీ అడ్రస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో చెప్పమని పోలీసు వారి తరఫున హామీ ఇస్తున్నాను.
మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ మంచిర్యాలలో కోవిడ్ రోగులు వారి సహాయకుల కోసం ఏర్పాటు చేసిన భోజన పథకంతో ఆదివారం దిగ్విజయంగా ముగిసింది. మంచిర్యాలలో చికిత్స కోసం వచ్చిన రోగులు వారి సహాయకులకు లాక్డౌన్ వల్ల భోజనం అందడం లేదని తెలియడంతో ప్రేమ్ సాగర్ రావు, సురేఖ, రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ తరపున మధ్యాహ్నం రాత్రి భోజన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గత 28 రోజుల క్రితం ప్రారంభించిన భోజన పథకం ఆదివారం ముగింపు నాటికి 18,500 మందికి భోజనాలను అందజేశారు. ప్రతిరోజు దాదాపు 650 నుంచి 700 వరకు మధ్యాహ్నం రాత్రి 2 పూటలా భోజనాన్ని అందించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు వారి సహాయకులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వయంగా వెళ్లి భోజనాలు అందజేశారు. ఆదివారం ముగింపు సందర్భంగా మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంకం నరేష్, దండేపల్లి చెందిన నాయకులు గడ్డం త్రిమూర్తి, నస్పూర్ మున్సిపాలిటీ ప్రతిపక్ష నాయకులు వేణు మాట్లాడుతూ ప్రేమ్ సాగర్ రావు, సురేఖ మంచి మనస్సుతో భోజన పథకాన్ని అమలు చేశారని తెలిపారు. 2 పూటలా రోగులు వారి సహాయకులకు భోజనాలను అందజేయడం ఆషామాషి విషయం కాదని వారన్నారు. ఎంతో శ్రమ వ్యయంతో కూడుకున్నప్పటికీ భోజనాలు పంపిణీ విషయంలో ప్రేమ్ సాగర్ రావు రాజీ పడలేదని వారన్నారు. సుదూర ప్రాంతం నుండి వచ్చిన రోగులు సహాయకులకు లాక్డౌన్ వల్ల భోజనం లభించగా ఎంతో మంది ఆకలితో అలమటించారని వారు తెలిపారు. ఎవరూ కూడా అర్ధాకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రేమ్ సాగర్ రావు, సురేఖ భోజన పథకాన్ని 28 రోజుల క్రితం ప్రవేశపెట్టి నిరంతరాయంగా కొనసాగించారని వారు కొనియాడారు. ప్రేమ్ సాగర్ రావు, సురేఖ ప్రజల అవసరాలు తీర్చడంతో ముందు వరుసలో నిలిచారని వారు గుర్తు చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం అనే అంశం కాకుండా ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారు ప్రశంసించారు. ప్రేమ్ సాగర్ రావు, సురేఖలకు నియోజకవర్గ ప్రజలు అండదండలుగా ఉంటారని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంటరజిత, మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కౌన్సిలర్ సల్లా మహేష్, కౌన్సిలర్ ప్రకాష్ నాయక్, మంచిర్యాల పట్టణ ఉపాధ్యక్షులు సదానందన్, నస్పూర్ పట్టణ అధ్యక్షులు భూపతి శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సిరిమల్ల వేణు, నాయకులు కొండశేఖర్, నాంపల్లి శ్రీనివాస్, సీపతి మల్లేష్, బొద్దున రామ్మూర్తి, ఖలీద్, పెంట రమేష్, పవన్, పోషం, తాజుముల్, షకీల్, లక్ష్మణ్, రాజారావు, శంకర్, రమేష్, మల్లయ్య, కిషన్, నరేష్, షక్రీన్, మల్లేష్, సతీష్, యశోద తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు, మంచిర్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, మన మంచిర్యాల జిల్లా ప్రజలకు మా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, మా డిసిసి అధ్యక్షులు సురేఖ మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే కరోనా సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుండి మన ప్రభుత్వ హాస్పిటల్ అనుకోండి, మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్ అనుకోండి, జనం చాలా ఇబ్బందుల పడ్డ సందర్భం. నిజంగా లాక్డౌన్లో కనీసం తాగడానికి మంచినీళ్ళు కరువైన పరిస్థితులు, ఎక్కడెక్కడ నుంచి జిల్లా నలిమూలల నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడ్డ సందర్భం. ఈ విషయం మా సార్ దృష్టికి తీసుకెళ్లడం కార్యకర్తలు జరిగింది. వెంటనే సారు సురేఖమ్మ గారు కానీ మా ప్రేమ్ సాగర్ గారు స్పందించి, ఏదైతే కోవిడ్తో బాధపడుతున్న ప్రతి పేషెంట్కు నేనున్నానని మా ప్రేమ్ సాగర్ రావు గారు వారికి ప్రతిరోజు 2 పూటల భోజనం, పుష్టికరమైన భోజనము, 2 రకాల కర్రీసు, 1 ఎగ్, 2 పూటల వృద్ధుడు 400 మందికి, సాయంత్రం 400 మందికి, 800 మందికి ప్రతిరోజు మన మంచిర్యాల పట్టణంలోని అన్ని హాస్పిటళ్లకు, గవర్నమెంట్ హాస్పిటళ్లకు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పుణ్య దంపతులకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ ఉన్న పేషెంట్లు అనుకోండి, ఇక్కడ ఉన్న మంచిర్యాల పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారి కడుపు చల్లగుండా అని దీవెనలతోని అందరు పెట్టడం జరిగింది, మాకు చెప్పడం జరిగింది. ఈ నెల 15 రోజుల నుండి కరోనా ఎప్పుడైతే 2-3 నెలల నుండి కరోనా కాలం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఆ స్టార్ట్ అయినప్పటి నుండి మంచిర్యాల నియోజకవర్గ ప్రజల కోసం, మంచిర్యాల జిల్లా ప్రజల కోసం ప్రేమ్ సాగర్ రావు గారు రాజకీయాలకు అతీతంగా ఈ కరోనా బాధన పడినటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు బాగోగుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా స్టార్టింగ్ మాస్కులు ఇవ్వడం జరిగింది, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వడం జరిగింది, బ్లాక్ ఫంగస్ కేసులను కూడా సార్ దగ్గరుండి వాళ్ళను, ఎక్కడైతే ఫంగస్ వచ్చిన వాళ్ళను కూడా హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయేదాకా వారి పట్ల కూడా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా సమయంలో ఏ రోగికి అయితే ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ తీర్చుతూ, అదేవిధంగా పేషెంట్ల గురించి, మిగతా వ్యాధిగ్రస్తుల గురించి ఇప్పుడున్నటువంటి ఇబ్బందులలో ఎలాంటి రాజకీయం చేయకుండా ప్రజల యొక్క మేలు చేయాలన్న ఉద్దేశం కొద్దే కేవలం ప్రేమ్ సాగర్ రావు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మేము ఏది కూడా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆధారాలు లేని ఆరోపణలు ఎప్పుడు కూడా చేయలేదు, ఇక ముందు కూడా చేయం, ఖచ్చితంగా ఆధారం ఉంటేనే చేస్తాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారి పైన నిన్న సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేయడం జరిగింది. ఒకసారి మీ మీడియా ద్వారా మీకు కూడా చూపిస్తాం, చూడండి ఎంతవరకు సమంజసం.
దివాకర్ రావు గారు చేసేది ప్రజాసేవనట, ప్రేమ్ సాగర్ రావు గారు చేసేది ఓట్ల కోసమట. ఫోటోలు పెట్టింది ఇందులో ఓట్ల కోసమట, ప్రజల కోసమట. ఎవరు ఓట్ల కోసం చేస్తున్నారో, ఎవరు ప్రజల కోసం చేస్తున్నారు? ఇలా మేము 28 రోజుల నుండి ఇక్కడ భోజనాలు పెట్టినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకొని మేము ఎక్కడ కూడా రాజకీయాలు అనేది మాట్లాడలేదు. కానీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను ఫోటోలు పెట్టి భదనం చేసి మమ్మల్ని నిందలేయాలని చెప్పి చూస్తున్నారు. మీకు ప్రజలకు, పేద ప్రజలకు అన్నం పెట్టే విధానాన్ని కూడా మీరు ఒక నీచమైనటువంటి రాజకీయంతో ఆలోచించుడు. మీ రాజకీయ అవివేకానికి ఇది నిర్గతి నిదర్శనం. ఈ ఫోటోలు పెట్టడం అనేది ఇది ఎంతవరకు పద్ధతి? ఇది సమంజసం ఏమాత్రం కూడా కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మేము పబ్లిసిటీ కోసం, ఎవరైతే పబ్లిసిటీ కోసం ఇలా కార్యక్రమాలు చేపట్టిల్లు, ప్రజల అవసరాల కోసం ఓలు కార్యక్రమాలు చేపట్టిల్లు అనేది ఇలా మంచిరాల నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు. దానికి గుణపాఠం త్వరలో ఉంటుంది. మేము ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కూడా మీరు కావాలని మావినా ఏదో ఒక నిందలు ఆరోపణలు చేయాలని చూస్తే మీ ఏడుపే మా ఎదుగుదల, మీ ఆరోపణలే మా ఆశీర్వాదం అని చెప్పేసి 8 రోజుల నుండి మంచిర్యాల పట్టణంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్లో ఉదయం అలాగే సాయంత్రం రెండు పూటల కుక్కిరాల రఘుపతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ప్రియతమ నాయకులు శ్రీ కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు రెండు పూటల ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు, వాళ్ళ బంధువులకు భోజనం అందించడం జరిగింది. ఇది 28 రోజుల పాటు నిర్విరామంగా ఎంతో విజయవంతంగా మా కార్యకర్తల సహాయంతో ఈ రోజుతోటి ఈ లాక్డౌన్ ఎప్పుడు ఈ రోజుతోటి ఎత్తేయడం జరిగింది. ఈ రోజుతోటి ఈ యొక్క భోజన పంపిణీ కార్యక్రమం ఆపివేస్తున్నాం. ఏదైతే సార్ మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం ఇన్ని రోజుల పాటు రెండు పూటల భోజనం అందజేయడం జరిగింది. భోజనంతో కాకుండా ఎవరైతే ఇంజక్షన్లు దొరకక ఇబ్బంది పడ్డారో వారికి ఇంజక్షన్లు అందించడం, అలాగే ఆక్సిజన్ ఇబ్బంది ఉన్న కాడ ఆక్సిజన్లు అందించడం, అలాగే ఈ కరోనా కాలంలో అన్ని కాన్సేజ్లో ఉన్న అన్ని మండలాలకు రెండు సార్ల స్ప్రే హైపోక్లోరైడ్ స్ప్రే ధావనాన్ని చేయించడం జరిగింది. ఇవే కాకుండా ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రిలో ఇబ్బంది పడుతున్నారో, బిల్లులు కట్టలేక కానీ ఇంకే ఇతరతర కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి మేడం గారికి కానీ సార్ గారికి ఫోన్ చేయగానే వెంటనే స్పందించి వారిని కూడా చాలామందిని ఆదుకోవడం జరిగింది. కరోనా మహమ్మారి అంతం కావాలని పోచమ్మ బోనాలు నిర్వహించిన కాలనీవాసులు మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో పోచమ్మ ఎల్లమ్మ బోనాలను కాలనీవాసులు మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాలు నెత్తిన పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ బోనాలకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి పోయి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు కాలనీవాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.
కారుణ్య నియామకాల ద్వారా సింగరేణి సంస్థలో ఉద్యోగం పొందిన నూతన కార్మికులు క్రమశిక్షణతో తమ ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని మందమరి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ సూచించారు. శనివారం స్థానిక జీఎం కార్యాలయంలో 14 మంది వారసులకు, వికలాంగులకు ఒకరికి మొత్తం 15 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మందమరి ఏరియాలో ఇప్పటి వరకు 1012 మంది వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఉద్యోగంలో చేరిన కార్మికులు అండర్ గ్రౌండ్లో విధుల ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. యువకులు తమ విధులకు గైర్హాజరు కాకుండా విధులను రక్షణతో సక్రమంగా నిర్వహిస్తూ సింగరేణి లాభాల బాటలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ వరప్రసాద్, డివైపీఎం శ్యామ్ సుందర్, సీనియర్ పీఓ మైత్రేయ బంధు, టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ సివీ రమణ, ఏఐటీయూసీ రామకృష్ణపూర్ బ్రాంచ్ కార్యదర్శి అక్బర్ అలీ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంస్థలో ఇంతకుముందు చాలా విషయాలు మాట్లాడుతున్నాం. ఏదైతే హైయెస్ట్ హై పొజిషన్ పోయే అవకాశం ఉందో ఆయా పొజిషన్ పోవాలని, మీరు సంస్థలు మంచి అభివృద్ధిలోకి రావాలని, సంస్థ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు చెప్పుకోగలుగుతాను. మందమరి బ్రాంచ్ హెచ్ఎంఎస్ కార్యదర్శి మద్దెల రాజనర్సు శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించాడని, ఆయన మరణం హెచ్ఎంఎస్ యూనియన్కు, కార్మిక వర్గానికి తీరని లోటని హెచ్ఎంఎస్ మందమరి బ్రాంచ్ ఉపాధ్యక్షులు పార్వతి రాజిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మందమరి హెచ్ఎంఎస్ యూనియన్ కార్యాలయంలో రాజనర్సు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్దెల రాజనర్సు 3 దశాబ్దాలుగా సింగరేణి సంస్థకు సీనియర్ మైనింగ్ సర్దార్గా సేవలందించారని, అకస్మాత్తుగా ఆయన గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాన్ని చివరి కంటూ రాష్ట్రం సాధించేంత వరకు జరిగిన ప్రతి పోరాటంలో రాజనర్సు అన్నగారి పాత్ర ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సింగరేణిలో జరుగుతున్నటువంటి అనేక అక్రమ డిస్మిసల్కు వ్యతిరేకంగా, అక్రమంగా జరిగినటువంటి సస్పెండ్లకు, చార్జ్షీట్లకు వ్యతిరేకంగా కూడా రాజనర్సన్న గారు అనేక రకాల పోరాటాలకు దిగినటువంటి చరిత్ర ఉంది. ఈ వల్ల భౌతికంగా రాజనర్సన్న మనకు దూరమైనప్పటికీ ఆ రాజనర్సన్న ఆశయాలను కొనసాగించడం కోసం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి పోరాటంలో రాజనర్సన్న గుర్తుంటాడని చెప్పి కూడా హెచ్ఎంఎస్ భావిస్తుంది. అంతేకాదు, ఈ మందమరి బెల్లంపల్లి డివిజన్లలో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో రాజనర్సన్న గారి పాత్ర అమోఘమైనది, అది వర్ణించలేనిది. అలాంటి రాజనర్సన్న ఇవాళ కరోనా రక్కసి కాటుకు గురై మరణించడం అనేది మనందరికీ కూడా బాధతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి కార్మిక అన్నలారా, రాజనర్సన్న ఏదైతే ఆశయాల కోసం హెచ్ఎంఎస్ నాయకత్వాన్ని బలపరుస్తూ హెచ్ఎంఎస్లో కొనసాగించిందో ఆ హెచ్ఎంఎస్ నాయకత్వాన్ని బలపరిచి రాజనర్సన్న గారి ఆశయ సాధన కొరకు కృషి చేయాల్సిందిగా అందరూ మన హెచ్ఎంఎస్, అది కార్మిక వర్గానికి కూడా హెచ్ఎంఎస్ కోరుకుంటున్నది. చాలా కార్మిక వర్గం అంతా శోక సముద్రాల మూడిన మాట వాస్తవం. ఎందుకంటే ఒక నాయకుడు కోల్పోయాడు, మంచి నాయకుడు. ఆ నాయకుడు దూరమైనందుకు కార్మిక వర్గం చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే కార్మిక హక్కుల గురించి, కార్మికుల తపన, ఆయన నా కార్మికులు ఏ అన్యాయం జరిగినా వెంటనే స్పందించిన మనస్తత్వం గల రాజనర్సన్న ఇలా మా దూరం అయిండు. ఆ దూరం నిజంగా అది మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే హెచ్ఎంఎస్కు సింగరేణి ఉద్యోగుల సంఘంలో మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ ఏదైతుందో, ఐక ఉద్యమాలు చేస్తున్న ప్రధాన భూమిక మా సింగరేణి ఉద్యోగుల సంఘం హెచ్ఎంఎస్తో కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి మా నుంచి దూరమైన మిత్రుడికి కూడా చాలా బాధాకరంగా ఉంది. మా సింగరేణి ఉద్యోగుల సంఘం నుంచి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళందరికీ కూడా మనోధైర్యం ఇస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రాగాఢ సానుభూతి తెలుపుతాం. కొమరంభీం జిల్లా తిరియాని మండలంలోని కన్నెపల్లి గ్రామ పంచాయతీలో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న డోంగ్రే భారతికి రోడ్డు ప్రమాదానికి గురైంది. విధి నిర్వహణలో భాగంగా ఉదయం 6 గంటల సమయంలో కన్నెపల్లి గ్రామ పంచాయతీకి బయలుదేరగా మార్గం మధ్యలో బైక్ అదుపు తప్పి పడిపోవడంతో భారతి తలకు తీవ్రమైన గాయమైంది. స్థానికులు హుటాహుటిన తిరియాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ శ్యామ్ ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. కాగా రోడ్లు బాగాలేకపోవడం, అధిక పనిభారం, అధికారుల ఒత్తిడితోనే భారతికి రోడ్డు ప్రమాదం జరిగిందని పంచాయతీ కార్యదర్శులు ఆరోపించారు. అనంతరం తిరియాని ఎంపీఓ జావేద్ మాట్లాడుతూ, ఇప్పుడు జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి బాగా పెరిగిందని, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడిని తగ్గించే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 6 గంటలకి కన్నెపల్లి పంచాయతీ సెక్రటరీ డోంగ్రే భారతి రోడ్డుపైన
యాక్సిడెంట్ అయి కింద పడడం జరిగింది. ఎందుకన్నా అధికారుల ఒత్తిడి వల్ల ఉదయం 6 గంటలకే గ్రామ పంచాయతీలలో ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఆ పని భారంతో ఈ టెన్షన్ తోటి ఎర్లీ మార్నింగ్ ఏం తినుకోకుండా తినకుండా రావడం వల్ల నీరసంగా అయ్యి యాక్సిడెంట్ అయి కింద పడడం జరిగింది. బాగా గాయాలవడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె చాలా పేదరాలు. ఇప్పుడు ఆమెకు హాస్పిటల్ ఖర్చులు ఎవరు భరించాలి? ఇవన్నీ పై అధికారులు గమనించి మాపై పనిభారం ఒత్తిడిని తగ్గించి కొంచెం మమ్మల్ని బిర్యానీలో నివాసం ఉంటూనే పని వరకు వెళ్ళడానికి సిద్ధంగా 6 గంటలకు లేచి ఇట్లా పోవడం సమయంలో బండి స్క్రీ డైవ్ పడిపోవడం జరిగింది. మేము హాస్పిటల్కి వెళ్ళి దాని ట్రీట్మెంట్ గురించి ఆమె మంచిర్యాలకు స్కానింగ్ కొరకు పంపిస్తున్నాము. కానీ ఈ పనిభారం ఒత్తిడి అనే ఒత్తిడి ఉదయం లేచి 6 గంటలకు వెళ్ళాలి పెట్టి 6 గంటలకు లేచి స్నానం చేయని పరిస్థితుల్లో కూడా ఇటువంటి పరిస్థితులు 6 గంటలకు పెట్టడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ వాస్తవం ఉన్నతాధికారులు కూడా మేము కలెక్టర్లకు చెప్తామని హామీస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పట్టణంలోని విశ్వనాథ్ ఆలయం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దివాకర్ రావు. మందమరిలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న పోలీసులు. వీరి వద్ద నుండి 80 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్డౌన్ సమయంలో గత 28 రోజులుగా నిర్వహించిన ఉచిత భోజన కార్యక్రమం నేటితో ముగిసినట్లు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.